हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू जोशनीहा चैनल मन अमरजीव पोट्टी श्रीरामुल गारी वर्धंति सदर्भंग आयन सारी स्मरिंचुकुंदा मन देशा की स्वातंत्र्यं रावडानिकि चाला मंदी चाला उद्यमालु चेशारु कानी तेलुगुवारंदरिकी ओक राष्ट्रं कावालनि तन प्राणालनु सैतं लेक्क चेयकुंडा उद्यमं चेसिंदि मात्रं पोट्टी श्रीरामुल गारु ओकरे पोट्टी श्रीरामुल वंटि दीक्षापरुलु मरो 10 मंदि उंटे एडादिलो स्वातंत्र्यं साधिंचवच्चु अन्नारु गांधीजी पोट्टी श्रीरामुल गारु 1901 संवत्सरं मार्चि 16वा तेदीन मद्रास जार्जिटौन् अन्ना पिल्ले वीधिलोनि 165वा भवनंलो जन्मिंचारु ईन तल्लितंड्रुलु गुरवय्य महालक्ष्मम्म प्राथमिक विद्यनु मद्रासलोनु इंजनीरिंग विद्यनु मुंबईलोनु अभ्यसिंचिन तर्वात ग्रेट इंडियन पेनिन्सुला रैल్వేలో ఉద్యోగం నిర్వహించారు కానీ 25 ఏళ్ల వయసులోనే కష్టాల గడల ఆవహించింది 1928వ సంవత్సరంలో పురిటిపెట్టతో సహా భార్య చనిపోవడం తర్వాత తల్లిని కోల్పోవడం జరిగింది ఆయన దృష్టి దేశసేవపై మరలింది గాంధీజీ జాతీయోద్యమ పిలుపుతో పొట్టి శ్రీరాములు గారు ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇది ఆయనకు వ్యక్తిగత నష్టం కానీ ఆంధ్రావనికి మాత్రం అమూల్య వరప్రసాదంగా మారింది సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమాల్లో అగ్రగామిగా ఉండి గాంధీజీచే ప్రశంసలు అందుకున్నారు గుజరాత్లోను కొమరవోలులోను పలు సేవలు చేయడం క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళటం నెల్లూరులో కద్దర్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఏ దీక్షా సత్యాగ్రహం ఆంధ్రావతారణకు దారి తీసిందో ఆ సత్యాగ్రహాలకు నాంది ప్రస్తావనలు 1946వ సంవత్సరంలో నెల్లూరులోని మూలపేట వేణుగోపాల స్వామి దేవాలయంలో హరిజనుల ప్రవేశంతో ప్రారంభమైంది దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం హరిజనోద్ధరణకు శాసనాలు 23 రోజులు నిరసన తర్వాతే లభించాయి చెప్పులు లేని కాళ్ళతో మండుటెండలో జాతీయోద్యమ ప్రచారకులుగా తిరిగిన పొట్టి శ్రీరాములు గారిని అందరూ పిచ్చి శ్రీరాములని పిలిచేవారట 1910వ సంవత్సరంలో వందే మాతరం ఉద్యమంలో భాగంగా చాలా మంది తెలుగు ప్రజలు జైలుపాలయ్యారు అదే సమయంలో ప్రత్యేకాంధ్ర ప్రసక్తి ముమ్మరంగా వచ్చింది 1912వ సంవత్సరంలో బాపట్ల విజయవాడ విశాఖపట్నంలో జరిగిన సమ్మేళనంలో తీర్మానాల వెలుగులు కురిసాయి ప్రప్రథమంగా అనిబిసెంట్ నాయకత్వంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భాషా విధానాలపై ప్రాంతాలను ఏర్పాటు చేసే ధోరణిపై ఆలోచన తీర్మానం జరిగాయి కానీ బ్రిటిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం నియమించిన దర్ సంఘం కూడా భాషాపరంగా విభజనకు అంగీకరించలేదు ప్రజలు మాత్రం ఈ సంఘ నివేదికను తిరస్కరించారు ప్రజల సంకల్పం ఆందోళనను గమనించిన ప్రభుత్వం 1948లో జైపూర్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఒక త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ సంఘంలో నెహ్రూ పటేల్ పట్టాభి సీతారామయ్య సభ్యులుగా నియమించబడ్డారు ఆనాటి మద్రాసును మినహా మిగతా ఆంధ్ర ప్రాంతాలన్నీ కలిపి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న తీర్మానం తెలుగు ప్రజలకు నచ్చలేదు ఈ నిర్ణయాన్ని మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం వంటిదని శ్రీరాములు గారు వ్యాఖ్యానించారు అప్పటి మద్రాసు రాష్ట్రం ఆంధ్ర పట్ల ప్రదర్శించిన సవతి తల్లి ప్రేమ గమనించి ఆంధ్రుల హక్కుని తెలుపుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వల్ల మాత్రమే ఆంధ్రులకు న్యాయం జరుగుతుందని భావాన్ని ప్రకటించారు ఈ భావ ప్రకటన 1952 అక్టోబర్ 19న మద్రాసు మైలాపూర్లోని బులుసు సాంబమూర్తి గారి నివాసంలో చేపట్టిన 4వ నిరహార దీక్ష ద్వారా జరిగింది నిరహార దీక్ష శిబిరాన్ని టంగుటూరు ప్రకాశం పంతులు గారు నిత్యం సందర్శించి శ్రీరాములు గారి ఆరోగ్యం గమనించేవారు దేహం ఆరోగ్యం సన్నగిల్లి కుజించుకుపోతున్న శ్రీరాములు గారి హృదయం మనసు మేధస్సు దృఢంగానే కొనసాగాయి సరిగ్గా 56వ రోజు నిస్పృహలోకి వెళ్ళడం 2 రోజుల్లోనే శ్వాసలో ఇబ్బందులు ఎదురయ్యాయి శరీరం చిక్కుతూ క్షీణిస్తూ 58 రోజుల నిరహార దీక్ష కొనసాగించారు చివరకు పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15న ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు విడిచారు పొట్టి శ్రీరాములు గారి త్యాగం వృధాగా పోలేదు ఆయన మరణించిన 4 రోజులకు అంటే డిసెంబర్ 19న అనేక ఆందోళనలు హింసాత్మక పరిణామాల మధ్య ప్రధాని నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రకటన చేశారు 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి ఎన్నడూ పదవుల కోసం కీర్తి ప్రతిష్టల కోసం దీక్షలను చేయలేదు గాంధీజీ ద్వారా అందుకున్న బోధనలు హరిజనోద్ధరణ జీవితాశయాలుగా మలుచుకొని దీక్షలను చేశారు ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు